మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా భీమవరంలో జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి ఒక నటుడే కాకుండా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టి రాష్ట్రానికి సేవ చేస్తున్నారని భీమవరం ఎమ్మెల్యే కులపతి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంకాల ఆర్ట్స్ అకాడమీలో పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలు చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కులపతి రామాంజనేయులు హాజరై కేక్ కట్ చేసి చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. వికలాంగుడైన సుబ్బారావుకి మెగాస్టార్ అభిమానులు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమానులు ఆయన్ను అభినందించారు. ఈరోజు మన అభిమాన నటులు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కార్యక్రమం అంకాల ఆర్ట్స్ అకాడమీలో రమేష్ గారు చల్లా రాము గారి ఆధ్వర్యంలో కేకు కట్ చేసి చిరంజీవి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి చిరంజీవి గారు ఒక యాక్టర్గానే కాకుండా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బ్లడ్ బ్యాంకు, ఆక్సిజన్ ప్లాంటు వంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రానికి సేవ చేస్తున్నారు. వారు నుండి నీరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కృష్ణ అభిమాని ఒక ఆయనకి బొన్నాడు సుబ్బారావు గారు కాల్ తీసేస్తే చిరంజీవి ఫ్యాన్స్ వారు 20,000 రూపాయలు వారికి సపోర్ట్ కోసం 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే చిరంజీవి పార్టీ వారికి, చిరంజీవి అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాం. ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన భీమవరం శాసనసభ్యులు గౌరవనీయులు కులపర్తి రామాంజనేయులు గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మెగా అభిమానులకి, నాయస్వారికి, బాబిరాజు గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి చిరంజీవి గారు అభిమానులుగా గత 35 సంవత్సరాలుగా ఆయనే అభిమానిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా భీమవరంలో ఎటువంటి జరిగినా, అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగినా అక్కడ చిరంజీవి గారు అభిమానులుగా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. మరి చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు ముందు, చిరంజీవి గారు తర్వాత అనేటువంటి చలనచిత్ర పరిశ్రమ ఉండేది. నటనలోనే కాదు, చిత్ర పరిశ్రమనే కాదు, మరి అభిమానులను కూడా చిరంజీవి గారు ముందు, చిరంజీవి గారు తర్వాత అని చెప్పుకోవాలి. ఎందుకంటే చిరంజీవి గారు అభిమానుల్ని ఆయన సేవ చేయడమే కాదు, ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్, అదేవిధంగా అక్కడ చలనచిత్ర పరిశ్రమ ఉన్నటువంటి ఎంతోమంది నిస్సాయులకు సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. మరి ఆయన అభిమానులుగా మమ్మల్ని అందరినీ కూడా అటువంటి సేవా కార్యక్రమాలు నడిపించినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన అభిమానులుగా మరి భీమవరం పట్టణంలో ఆనాడు కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంకు మన ఎరింగ్ సూర్య గారు సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, అదేవిధంగా ఎక్కడైనా వరద బాధితులు కానీ, ఎక్కడ ఏ సహాయ కావాల్సి వచ్చినా సరే ముందుగా మేము గుర్తొచ్చేది మెగా ఫ్యాన్స్ చిరంజీవి అభిమానులు. మరి ఆయన అన్నదండలతోటి, ఆయన ఆశీస్సులతోటి ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటాం. అదేవిధంగా మరి మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి పుట్టినరోజు వేడుకలకు వచ్చినటువంటి మానవత వ్యక్తి మన అంజబాబు గారు, ఆయన కూడా మన భీమవరం పట్టణానికి మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంచుకుంటున్నారు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి భీమవరం చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో
గత వారం రోజులుగా వారోత్సవాల కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అంకాల ఆర్ట్ అకాడమీలో మరి చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా జనసేన పార్టీ భీమవరం శాసనసభ్యులు కొలపత్తి రామాంజనేయులు గారు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని విచ్చేసి కేక్ కట్ చేసి అనంతరం మరి కృష్ణ సీనియర్ అభిమాని అయినటువంటి బండారు సుబ్బారావు గారికి మరి ఆయనకి కొద్ది రోజుల క్రితం ఆయనకి షుగర్ వ్యాధితో కాల్ తీసేయడం జరిగింది. దానికి నిమిత్తంగా మా అభిమానుల తరపున చిరంజీవి గారి అభిమానుల తరపున 20,000 రూపాయలు ఆర్థిక సహాయం మరి ఎమ్మెల్యే అంజిబాబు గారితో చేతులు మాత్రం పెట్టడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. జై చిరంజీవి. క్విట్ ఇండియా స్థూప నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్మృతివనం వసుధ ఫౌండేషన్ సహకారంతో ఫెన్సింగ్ గార్డెనింగ్ అభివృద్ధి నిర్మాణ పనులకు గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శంకుస్థాపన చేశారు. తొలుత గాంధీజీ చిత్రపటానికి పూలదండ వేసి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ క్విట్ ఇండియా అమరవీరుల స్మృతివనం స్థూపం భావి తరాలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. భీమవరంలో స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ పిలుపు మేరకు అన్ని ఉద్యమాలు మహోద్యమాలుగా సాగాయని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ఆనాడు నలుగురు యువ సమరయోధులు అసువులు బాయడం జాతి చరిత్రలో చరిత్రగా మిగిలిందని, పన్నుల నిరాకరణ క్విట్ ఇండియా ఉద్యమాలకు 2వ బార్డోలీగా గాంధీజీ పిలుపునిచ్చారని అన్నారు. క్విట్ ఇండియా అమరవీరుల జ్ఞాపకార్థం పునర్నిర్మాణ కమిటీ ఏర్పాటు చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలను చేయడం అభినందనీయమని కమిటీ సభ్యులను అభినందించారు. కమిటీ సభ్యులు చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు, బొండా సుబ్బారావు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పులపతి రామాంజ సహకరించడంతో ఈ స్థలంలో వసుధ ఫౌండేషన్ దాతల సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఇందుకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులకి కృతజ్ఞతలు తెలియజేశారు. కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ నాగరాణికి గాంధీజీ జ్ఞాపికను బహుకరించి సత్కరించారు. గాంధీ గారి ఆటోబయోగ్రఫీ సర్వోదయ మండలి, జిల్లా సర్వోదయ మండలి తరఫున మీకు ఉద్యమంలో అసలు బాసిన అమరవీరులు ఇక్కడ జిల్లా వాసులు భీమవరం వాసులని స్మారకంగా ఇక్కడ స్థూపం నిర్మించడం చాలా గొప్ప విషయం. ఈ స్మారకం నిర్మాణానికి కమిటీగా ఏర్పడి కృషి చేసి రంగాచారి గారు, వెంకటరాజు గారు, ప్రసాదరాజు గారు, సుబ్బారావు గారు, సుబ్రహ్మణ్యం గారు, ఇతర ఊరి పెద్దలందరూ కేంద్రంలో 1వ తేదీ సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్రాల్లో చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని భారత్ బంద్ మాల మహానాయుడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ చీకటిమల్లి మంగరాజు ఆధ్వర్యంలో పెంటపాడు తాడేపల్లిగూడెంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలను మూసివేయడం జరిగింది. తాడేపల్లిగూడెంలో ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్, స్కూల్స్ మూయించివేయడం జరిగింది. మంగరాజు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్రాల పరిధిలో చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి కుట్ర అని అభివర్ణించారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 341ని కాదని, మాలల మీద కక్షతో వీరు ఎప్పుడూ చంద్రబాబుకు అనుకూలంగా మాలలు ఓట్లు వేయడం లేదనే కక్షతోనే రాజ్యాంగంలో నిలవని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు చంద్రబాబు నేనే అధికారంలో ఉన్నాను కాబట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ జిల్లాల వారీగా చేయిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడని, ఇది జరగని పని అన్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై 1వ తేదీ వచ్చిన సుప్రీంకోర్టు వలన మాలలకు అన్యాయం జరుగుతుందని మాదిగ సోదరులు అనుకుంటున్నారని, ఇది పూర్తిగా అవాస్తవం అన్నారు. మొన్న సుప్రీంకోర్టు తీర్పు వలన మొత్తంగా ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని అన్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ బంద్ సందర్భంగా మాల మహానాయుడు నాయకులు చోడదాసి జైపాల్, తాడేపల్లి ప్రేమ్ కుమార్, గుంపుల సత్యకృష్ణ, గెడ్డం అచ్చిబాబు, పొలిమాటి పురళి, అద్దంకి అబ్రహాం, ఎలీషా, కొల్లి బాబ్జీ, తాటిపాక రమేష్ 100 మంది నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నడిబొట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ రోజున ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నిరసనగా భారత బంద్ నిర్వహిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన విగ్రహానికి మేము ఇంత పత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో సారాంశం ఏంటంటే,
ఈ దేశంలో అస్పృశ్యులు అంటరాని వారు ఉన్నటువంటి ఈ కులాల కోసం భారత రాజ్యాంగంలో ఎన్నో హక్కులు కల్పించి వారు హక్కులు అనుభవిస్తూ ఈ దేశంలో ఉన్నత స్థితికి వెళ్ళే క్రమంలో కొన్ని దుష్టశక్తులు, కొన్ని రాజకీయ పార్టీ నాయకులు కుట్ర పన్ని ఎస్సీలు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం వస్తుంది, వీళ్ళ మధ్య చిచ్చుపెట్టాలని దురుదేశంలో ఎస్సీ వర్గీకరణనే తెర మీద తీసుకొచ్చి గత 30 సంవత్సరాలుగా ఎస్సీల మీద వైషమ్యాలు సృష్టిస్తూ ఉన్నాయి ఈ రాజకీయ పార్టీలు. ఇది కుట్ర ఏంటంటే ఏదో రకంగా ఎస్సీలు అభివృద్ధి చెందితే మనకి ఇబ్బంది అవుతుంది, వీళ్ళు ఎనగొట్టాలి, విభజించి పాలించాలి, వీళ్ళ వంశ వైషమ్యాలు తెలిసి వైషమ్యాలు చేయించి వీళ్ళ కుట్ర చేసి రేపొద్దున రిజర్వేషన్లు తీసేయాలని కుట్రలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ధర్మాసనం సుప్రీంకోర్టు 2005లో ఎస్సీలు విభజించడం రాజ్యాంగ విరుద్ధం తీర్పు చెప్పింది. అదే సుప్రీంకోర్టు మన 1వ తారీఖున ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాల్లో చేసుకోవచ్చు అని చెప్పింది. అంటే ఆర్టికల్ 341 వ్యతిరేకం, ఆర్టికల్ 341 ఎదిరికించి వర్గీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఈ విషయం తెలిసి కూడా ఒక మోదీ, ఒక చంద్రబాబు, ఒక వెంకయ్య నాయుడు, ఒక కిషన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి ఈ రోజున ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు చెప్పడం చూసాం. అయితే ఇక్కడ దీని కుట్రలో భాగంగానే మాదిగ సోదరులు కూడా ఒకటి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీలు ఎవరికైనా ఒకరికి ఉద్యోగం వస్తే మిగతా ఫ్యామిలీకి రాకూడదని క్రిమిలేయర్ అనేది కూడా 296 పేజీలో పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మా సోదరులు కూడా గుర్తించుకోవాలి. వీళ్ళిద్దరిని ఎస్సీల మధ్య చిచ్చు పెట్టి టోటల్గా ఈ రిజర్వేషన్ తీసేయడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. ఎందుచేతనంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 77 సంవత్సరాల క్రితం భారత రాజ్యాంగం రాసినప్పుడు 15% రిజర్వేషన్ ఉంచారు. ఇప్పుడు మేమైతే 22% చేరాం. ముందు జనగణన చేయాలి, తర్వాత కులగణన చేయాలి. ఈ రెండు చేసిన తర్వాతే వర్గీకరణ చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈ రోజున రాష్ట్ర ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్లో సుమారు 450 లక్షల మంది ఉన్నాం మేము. జనాభా ప్రాతిపదికన అయితే నిజంగా మీరు వర్గీకరణ చేయదలుచుకుంటే చంద్రబాబు గారు 15%లో మాకు 10% ఇవ్వాలని ఈ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుచేత అంటే మేము ఎక్కువ